So good morning students, ee roju manam discuss chesetuvanti topic enti annatlayite right ee roju manaki first bsc lo second semester ki sambandhinchinatundi biotechnology syllabus lo manaki third unit lo unnamu. So, ఈ థర్డ్ యూనిట్ లో సెల్ బయాలజీ సంబంధించిన ఇష్యూస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సెల్ బయాలజీలో మనం ఇప్పటి వరకు సెల్ డివిజను, సెల్ డివిజన్ లో మైటోసిస్ అండ్ మియోసిస్ సెల్ డివిజను, వేరియేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటి టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం. సో దిస్ మనకి వీడియో అనేటువంటి రికార్డ్ అవుతుంది జరుగుతుంది. సో దీంట్లో ఉపయోగించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ అనేటువంటిది ఖాన్ అకాడమీ, సో ఖాన్ అకాడమీ నుంచి కంటెంట్ తీసుకోవడం జరిగింది. గూగుల్ క్లాస్ రూమ్ ఎనేబుల్డ్ అనేటువంటి లింక్ అయినటువంటి ఒక ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ అన్నమాట. సో ఈ ఓపెన్ రీసోర్సెస్ నుంచి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ నుంచి మనం ఈ కంటెంట్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఓకే రైట్, క్లాస్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. సో స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ ప్లాస్మా మెంబ్రేన్ అని చూసినట్లయితే మనకి తెలుసు, మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఎక్కడ ఉంటుంది అని చేసినట్లయితే ఏదైతే సైటోప్లాజం ఉన్నదో, సైటోసాల్ ఏదైతే ఉన్నదో, సెల్ ఆర్గనల్స్, న్యూక్లియస్. సో న్యూక్లియస్ లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ని కవర్ చేస్తూ, ఎన్వలప్ చేస్తూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. అలాగే న్యూక్లియస్ ని, న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే మనకి సెల్ ఆర్గనల్స్ ఉంటాయో, గాల్జీ అపరేటస్ కావచ్చు, ఎండోప్లాస్మిక్ రెటికులం కావచ్చు, రైబోజోమ్స్ కావచ్చు, మైటోకాండ్రియా కావచ్చు, ఇవన్నీ వాటిని కూడా కవర్ చేస్తూ అదర్ సెల్స్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తూ సెపరేషన్ చేస్తూ ఒక మెంబ్రేన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ప్రొటెక్షన్ లేయర్గా ఎలాగా మనకు హోల్ బాడీని ఒక ఆర్గనిజం ఒక సెల్ కింద తీసుకున్నట్లయితే, మనం కంప్లీట్ బాడీని మనం ఒక సెల్ కింద తీసుకున్నట్లయితే మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా సెల్ ఆర్గనల్స్ అయినట్లయితే మనకి ఏ విధంగా స్కిన్ అనేటువంటిది పైన ఫామ్ అయినటువంటి మన ఒంటి మీద ఉన్నటువంటి స్కిన్ ఏదైతే లోపల ఉన్నటువంటి సెల్ ఆర్గనల్స్ ని కప్పి ఉంచుతుందో, బయట ఎన్విరాన్మెంటల్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందో, అదే ప్రొటెక్షన్ మనకి సెల్స్ లో ఉన్నటువంటి సెల్ ఆర్గనల్స్ నుంచి, సెల్ ఆర్గనల్స్ ని బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ నుంచి, బయట ఉన్నటువంటి ఏదైతే టాక్సిక్ సబ్స్టెన్సెస్ నుంచి, అలాగే కిల్లింగ్ చేసేటువంటి కొన్ని ఏజెంట్స్ నుంచి, కొన్ని ప్యాథోజన్స్ నుంచి లోపల ఉన్నటువంటి సెల్ ఆర్గనల్స్ కాపాడటం కోసం ఒక మెంబ్రేన్ అనేటువంటిది ఆ చుట్టూరు ఉంటుందన్నమాట. అటువంటి మెంబ్రేన్ మనం ఏమన్నా అంటే ప్లాస్మా మెంబ్రేన్ అని పిలవడం జరిగింది. ప్లాస్మా మెంబ్రేన్ అని పిలవడం జరిగింది అన్నమాట. ఓకే, ఒక్కసారి మీకు ప్లాస్మా మెంబ్రేన్ ఏ విధంగా ఉంటుంది, సెల్ చుట్టూరు అనేటువంటిది చూపించడం చూస్తాం. చూడండి ఒకసారి, రైట్, చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్లైడ్ లో, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి స్లైడ్ లో ఇది యూకారియోటిక్ సెల్, ఇది ప్రొకారియోటిక్ సెల్. అది యూకారియోటిక్ సెల్ కావచ్చు, ప్రొకారియోటిక్ సెల్ కావచ్చు. దీంట్లో మనం చూసినట్లయితే
ఇక్కడున్న కనిపిస్తున్నటువంటి మైటోకాండ్రియా కానీ గాల్జీ అపరేటస్ కానీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ రైబోజోమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని ప్రొటెక్షన్ చేస్తూ చూడండి బయట సెల్ మెంబ్రెయిన్ అనేటువంటిది ఉన్నది. సెల్ మెంబ్రెయిన్ అదే ప్రోకారియోట్స్ కి వచ్చినప్పటికి సెల్ వాల్ కూడా ఉంటుంది. అదే ప్లాంట్ సెల్స్ అండ్ ప్రోకారియోట్స్ లో సెల్ వాల్ కూడా ఉంటుంది, సెల్ వాల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం సెల్ వాల్ గురించి చెప్పుకోవట్లేదు, ఓన్లీ సెల్ మెంబ్రెయిన్ గురించి చెప్పుకుంటున్నాము. సో సెల్ మెంబ్రెయిన్ అంటే దాన్నే ప్లాస్మా మెంబ్రెయిన్ అని పిలవడం జరుగుతుంది. సెల్ మెంబ్రెయిన్ మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అని పిలవడం జరుగుతుంది. చుట్టూరు కూడా ఏదైతే ప్రొటెక్షన్ లేయర్ ఉందో దాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అని పిలవడం జరుగుతుంట. అటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్, ఈచ్ సెల్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఎన్క్యాప్సుల్డ్ ఇన్ ద కిడ్నీ బబుల్ ఆఫ్ మెంబ్రెయిన్. This membrane has about the consistency of the solid oil. The first time I read that factoid, I did not find every reasoning. So solid oil seems like a awfully fragile boundary to place between the cell and the rest of the world. So remaining cells nunchi, so boundary is to ok, borderline is to ఒక మెంబ్రెయిన్ అనేటువంటి ఉంటుంది. అది ఎలాగంటే ఒక ఆయిలీగా మనకి ఎందుకుంది, ఎందుకంటే ఆ మెంబ్రెయిన్ అనేటువంటి దేంతో ఫామ్ అయింది అన్నట్లయితే ఆయిల్, ఆయిల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లిపిడ్స్ అనమాట. సో లిపిడ్స్ ఫామ్ అయింది కాబట్టి ఆ విధంగా కనబడుతుంది, ఆ స్ట్రక్చర్ అనేటువంటిది ఆ విధంగా కనబడుతుంది ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ అనమాట. సో ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏ విధంగా కంపోజ్ అయింది, సో వేటితో తయారైంది అనేటువంటిది మనం ఇక్కడ స్ట్రక్చర్ పరంగా చూద్దాం. ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేటువంటిది మనం అది చూద్దాం. అయితే దానికి ప్లాస్మా మెంబ్రెయిన్ మన స్ట్రక్చర్ చూసే ముందు, సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేటువంటి ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. సో ప్లాస్మా మెంబ్రెయిన్ సెల్ ఆర్గనల్ చుట్టూరు కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ ఒక ఆయిలీగా తిన్నీగా ఒక లేయర్ ఉంటుందని చెప్పేసి అన్నాను. కాబట్టి అసలు ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అవసరం ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క అవసరం ఏమిటి అని చూసినట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని అతనికి కూడా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఏవైతే డైజెస్ట్ సిస్టమ్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, ఇంటెస్టైన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, వీటన్నిటిని మనం సెల్ ఆర్గనల్స్ అని అనుకున్నట్లయితే సెల్ మెంబ్రెయిన్ అనేటువంటిది మన స్కిన్, సెల్ మెంబ్రెయిన్ అనేటువంటిది మన స్కిన్ అనుకున్నట్లయితే అసలు మనకు స్కిన్ ఎందుకు అవసరం, సెల్ మెంబ్రెయిన్ ఎందుకు అవసరం అని అనుకున్నప్పుడు మనం ఈ విధంగా స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. మనకు బయట లేయర్ ఏదైతే ఉందో, స్కిన్ ఏదైతే ఉంటుందో, ఆ స్కిన్ ఎందుకు అవసరము అని చూసినట్లయితే ఎందుకు అవసరం పడుతుంది? సాధారణంగా ఏదైతే మనకి బయట ఎన్విరాన్మెంటల్ ఉన్నారో ఆ ఎన్విరాన్మెంటల్లో నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, నెంబర్ ఆఫ్ మనకి అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అలాగే మనకి టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, పొల్యూటెంట్స్ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనకి ప్రొటెక్షన్ అనేటువంటిది అవసరం. ఆ ప్రొటెక్షన్ కోసం మనకి స్కిన్ అనేటువంటిది ఉన్నది మన బాడీ మీద. సో స్కిన్ ఉండటం వల్ల ప్రైమరీ లెవెల్లో మనకి డిఫెన్స్ మెకానిజం స్కిన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఏదైనా వచ్చి బ్యాక్టీరియా కానీ పాథోజన్స్ కానీ అటాక్ చేయాలనుకున్నప్పుడు మరి స్కిన్ అనేటువంటి దగ్గర అడ్డుకోవడం జరుగుతుంది. సో అందువల్ల మనకి ప్రొటెక్షన్ కోసం స్కిన్ అవసరం. సో ప్లాస్మా మెంబ్రెయిన్ సెల్స్కి ఎందుకు అవసరం అని చూసినట్లయితే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రొటెక్షన్, సో కాపాడడం కోసం. ఆ సెల్ లోపల సెల్ ఆర్గనల్స్ కావచ్చు, లోపల సెక్రెట్ అయ్యేటప్పుడు ప్రోటీన్స్ కావచ్చు, ఆర్ఎన్ఏ డిఎన్ఏ కావచ్చు, వాటి అన్నింటినీ ప్రొటెక్షన్ చేయడం కోసం ప్లాస్మా మెంబ్రెయిన్ అవసరపడుతుంది. రెండవది ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్క్రీషన్ అనమాట. అంటే చూడండి మనం స్కిన్ ఎందుకు అవసరం అనేటువంటి మన బాడీలో ఫామ్ అయినటువంటి స్వెట్ ఏదైతే ఉందో, వాటర్ ఏదైతే ఉందో, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది స్వెట్ ఫామ్లో బయటకు ఎక్స్క్రీట్ అవుతుంది కదా. సో అలా ఎక్స్క్రీట్ అవ్వడం కోసం అక్కడ స్కిన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే బాడీలో ఉన్నటువంటి ఆ సెల్స్లో ఉన్నటువంటి ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్సెస్ కావచ్చు, లేకపోతే మెటాబోలైట్స్ కావచ్చు, అవి బయటకు ఎక్స్క్రీట్ అవ్వాలి. కొన్ని ప్రోటీన్స్ కావచ్చు, అవన్నీ కూడా బయటకు ఎక్స్క్రీట్ అవ్వాలి. అవి ఎక్స్క్రీట్ కావాలంటే సెల్ మెంబ్రెయిన్ కావాలి.
అలాగే సెల్ మన స్కిన్ మీద మనకి కంప్లీట్ గా స్కిన్ టాప్ టు బాటమ్ అంత క్లోజ్డ్ గా ఉంటుందా? క్లోజ్డ్ గా ఉండదు. కొన్ని మనకి ఓపెన్ ఛానల్స్ ఉంటాయి, ఓపెన్ హోల్స్ ఉంటాయి. సో వీటిని మనం తెలుగులో నవరంధ్రాలు అని పిలుస్తాం. అంటే ఏంటవి? నోసల్ క్యావిటీస్ కావచ్చు, బకల్ క్యావిటీ అంటే మౌత్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఐస్ కావచ్చు, యానస్, జెంటల్ ఆర్గాన్స్ ఉన్నటువంటి హోల్స్ కావచ్చు, వెటర్నరీలకు ఉన్నటువంటి ఇవి కూడా, ఇవన్నీ ఓపెనింగ్స్ అనమాట. మన బాడీ లోపలికి వెళ్ళడానికి ఓపెనింగ్స్ ఇవన్నీ కూడా. ఈ ఓపెనింగ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఒకటి ఇంజెక్షన్, రెండోది విజన్, హీరింగ్, అలాగే ఎక్స్క్రీషన్. ఈ వర్క్స్ అన్ని చేస్తున్నాం. అంటే మనం లోపల తీసుకుని లోపల తీసుకుంటున్నాం, బయటికి పంపవలసి బయటకు పంపుతున్నాం. అలాగే మెంబ్రెయిన్ కూడా ఆ సెల్స్ కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే, ఆ సెల్స్ కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఆ రిక్వైర్మెంట్స్ తీసుకోవడం కోసం మెంబ్రెయిన్ కి కొన్ని చుట్టూరు కూడా ఛానల్స్ ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి, గేట్స్ ఉంటాయి. అలాగే ఎక్స్క్రీట్ చేయడానికి బయటకు లోపల తయారైన మెటీరియల్ బయటకు పంపడం కోసం, లోపల ఏదైనా ఎక్సెస్ అయిపోయింది అనుకో అది బయటకు పంపడం కోసం ఛానల్స్ ఉంటాయి అన్నమాట. సో బయటకు పంపేటువంటి ఛానల్స్, లోపలికి పంపేటువంటి ఛానల్స్ వేరు వేరుగా ఉంటాయి. ఒకే చోట లోపలికి పంపే ఛానల్స్, బయటకు వెళ్ళే ఛానల్స్ ఒకే విధంగా ఉండటం జరుగుతుంది అంట. ఎలాగ మనకి ప్రహరీ గోడ మనం గేట్లు పెట్టుకుని చూస్తారు, ఇన్ గేట్ అవుట్ గేట్ అంటాం. ఇన్ గేట్ లోపలికి వస్తుంది, అవుట్ గేట్ బయటకు వెళ్ళటానికి అవుతుంది. కొన్ని చోట్ల మనకి రెండు ఒకటే గేట్ అవుతుంది, ఇన్ గేట్ అవుట్ గేట్ సింగిల్ గేట్ అవుతుంది, అలాగ ఉంటాయి. సో ఈ విధంగా ప్లాస్మా మెమరీ అనేటువంటిది సెల్స్ కి చాలా ప్రాముఖ్యత కొడుతుంది. అటువంటి ప్లాస్మా మెమరీని మన ఇక్కడ ఏ మోడల్ లో ఉంటుంది అనేటువంటిది మనం చూసినట్లయితే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేటువంటిది యాక్సెప్టబుల్ మోడల్ అనమాట. రకరకాల మోడల్స్ చెప్తారు కానీ ఇక్కడ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేటువంటిది, లిపిడ్ బైలేయర్ మోడల్ అని కూడా పిలుస్తారు, ఇది యాక్సెప్టబుల్ మోడల్ అనమాట. సో కరెంట్లీ యాక్సెప్టబుల్ మోడల్ ఫర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ కాల్డ్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్ 1972. సో దిస్ మోడల్ హాస్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్ బట్ స్టిల్ ప్రొవైడ్ ఎ గుడ్ బేసిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ మెంబ్రేన్ ఇన్ మెనీ సెన్స్. సో అకార్డింగ్ ద ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ ఎ మొజాయిక్ ఆఫ్ కాంపోనెంట్స్, ప్రైమరీ ఫాస్ఫోలిపిడ్స్, ప్రీమియర్లీ ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ అండ్ ప్రోటీన్స్ దట్ మూవ్ ఫ్రీలీ అండ్ ఫ్లూయిడ్లీ ఇన్ ద ప్లేన్ ఆఫ్ మెంబ్రేన్. ఇన్ వర్డ్స్ డయాగ్రామ్ మెంబ్రేన్ మనకు చూపిస్తుంది, చూద్దాము నెక్స్ట్ స్లైడ్ లో. మీకు ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అర్థం అవ్వాలి ఈజీగా అన్నట్లయితే మీకు ఒక చూడండి, ఒక ఈ సీలో మనకి ఐస్ బర్గ్స్ ఉంటాయి కదా, సో అట్లాగా మనకి అవి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే మనకి ఇప్పుడు ఐస్ క్యూబ్ తీసుకోండి, సింపుల్ గా మీకు చెప్పాలి, ఐస్ క్యూబ్ తీసుకున్నట్లయితే ఒక ట్రేలో వాటర్ తీసుకోండి, ఒక ట్రేలో వాటర్ తీసుకుని ట్రాన్స్పరెంట్ ట్రే అనమాట, ట్రాన్స్పరెంట్ ట్రేని తీసుకుని సో దాంట్లో మనకు వాటర్ వేసి ఆ వాటర్ లో మనకు ఐస్ క్యూబ్స్ వేసాం అనుకోండి, ఆ ఐస్ క్యూబ్స్ వాటర్ లోనే తేలుతూ ఉంటాయి అనమాట. సో తేలుతూ ఉన్నప్పుడు సక్కమేమో ఐస్ క్యూబ్స్ పైకి ఉంటాయి, కొన్ని వాటర్ లో కిందకి కనపడుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ ప్లెయిన్ ఫాస్ఫోలిపిడ్స్ లేయర్ మీద ఈ కొలెస్ట్రాల్ అలాగే ప్రోటీన్స్ అనేటువంటివి అలా మూవ్ అవుతూ కనపడతా ఉంటాయి అన్నమాట. అందుకని దీనికి ఫ్లూయిడిటీ ఉంటుంది, దీనికి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనమాట. మొజాయిక్ అన్నట్లయితే మొజాయిక్ అంటే మీకు ఫ్లోర్ మోడల్ తెలుసు, మీకు మన రూమ్స్ వేసుకునేటువంటి ఫ్లోర్ మోడల్స్ లో టైల్స్ ఉంటాయి, మార్బుల్స్ ఉంటాయి, అలాగే మొజాయిక్ అని కూడా ఇదివరకు వచ్చింది. అంటే స్మాల్ రకరకాల కలర్స్ ఉన్నటువంటి చిప్స్ ని ఆ ఫ్లోర్ లో మనకి ఫ్లోర్ చేసేవారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అక్కడక్కడ అక్కడక్కడ మనకు చిన్న చిన్న రకరకాల చిప్స్ కలర్స్ కనబడుతూ ఉంటాయి, దాన్ని మొజాయిక్ ఫ్లోర్ అనిపిస్తుంది. ఆ విధంగా మనకి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్లో ఈ ప్రోటీన్స్ అనేవి ఉండటం జరుగుతుందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం డయాగ్రామేటిక్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ విధంగా కనపడుతుంది, చూడండి. ఈ డయాగ్రామ్ లో మనకు కనిపించేటువంటిది ఇది ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ సర్ఫేస్. ఇది వాటర్ అని చెప్పిన అలా వాటర్ ఈ పాసిబుల్ ఇప్పుడు అనమాట. ఈ కనబడుతున్నటువంటి ఈ బ్రౌన్ కలర్, బ్రౌన్ కలర్ బాల్స్ లా కనబడుతుంది సరే, అవన్నీ కూడా ఫాస్ఫోలిపిడ్స్ కి సంబంధించిన హెడ్స్ అనమాట. ఈ బ్రౌన్ కలర్ స్మాల్ బాల్స్ ఇవ్వుతున్నాయి, అవన్నీ కూడా ఫాస్ఫోలిపిడ్స్ కి సంబంధించిన హెడ్స్ అనమాట. సో ఆ తర్వాత ఎల్లోయిష్ కలర్ లో టైల్స్ కనబడుతున్నాయి, ఆ బ్రౌన్ కలర్ బాల్స్ నుంచి టైల్స్ వేలాడుతూ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా అవి మిడిల్ లేకుంటాయి, అవన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే ఒక ఫాస్ఫోలిపిడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫాస్ఫోలిపిడ్స్ యొక్క స్ట్రక్చరల్ ఏమి ఉండదు అనేది మీరు ప్రీవియస్ సెమ్ లో చూసారు.
సో ఫాస్ఫోలిపిడ్స్ కి హెడ్ అండ్ టెయిల్స్ ఉంటాయి. ఈ హెడ్స్ అనేటువంటి హైడ్రోఫిలిక్ నేచర్ ఉంటాయి అన్నమాట, హైడ్రోఫిలిక్ నేచరు. ఈ టెయిల్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా హైడ్రోఫోబిక్ నేచర్ ఉంటాయి. అందువల్ల సెల్ మెంబ్రేన్ కి లోపల వాటర్ ఉంటుంది, బయట వాటర్ ఉంటుంది. కాబట్టి ఈ హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్నటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మిడిల్ లెగ్ చేరిపోతాయి, అలాగే బయట వైపుకి లోపల వైపుకి అంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫేస్ కి మనకి హెడ్స్ ఏవైతున్నాయో హైడ్రోఫిలిక్ నేచర్ ఉంటుంది, హెడ్స్ ఏవైతున్నాయో అవి ఎక్స్పోజ్ అవడం జరుగుతుంది అనమాట. ఇదంతా ప్లేన్ సర్ఫేస్. అయితే దీని మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, అక్కడక్కడ ఈ మనకి గ్రే కలర్ లో, సో లైట్ బ్లూ కలర్ గ్రే కలర్ లో మనకి కనపడుతుంది చూడండి. ఇక్కడ ఒకటి ఒకటి ఇలా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే గ్లైకో ప్రోటీన్స్, గ్లైకో ఇవన్నీ ఇది ప్రోటీన్ అనమాట, ఇది గ్లైకో ప్రోటీన్. గ్లైకో ప్రోటీన్ దీనికి కార్బోహైడ్రేట్ అటాచ్డ్ ఉంది, కార్బోహైడ్రేట్స్ అటాచ్డ్ ఉంది, ఇది ఓన్లీ ప్రోటీన్ గా ఉంది అనమాట. సో అలాగే అక్కడక్కడ మనకి గ్లైకో లిపిడ్స్ కూడా కనబడుతున్నాయి, గ్లైకో లిపిడ్స్ అంటే లిపిడ్స్ కి కార్బోహైడ్రేట్స్ యాడ్ అవడం జరిగింది అనమాట. అలాగే అక్కడక్కడ మనకి మెంబ్రేన్ మధ్యలో చూడండి, ఇవన్నీ కూడా ఎల్లోయిష్ కలర్ లో బెంజీన్ రింగ్స్ కనబడుతుంది సార్, మీకు సర్కిల్ మీకు చూస్తున్న తెలుస్తుంది. సో ఇది ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనమాట, ఇదంతా కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్, కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్. అలా కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయని మనం డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని ప్రోటీన్స్ చూడండి, లోపల ఇంటర్నల్ గా కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఇది ఒక ప్రోటీన్ అనమాట, దీని పెరిఫెరల్ మెంబ్రేన్ ప్రోటీన్ అని పిలుస్తారు. అలాగే కొన్ని ప్రోటీన్స్ లోపల ఎంబీడ్ అయిపోయి ఉన్నాయి అనమాట, ఎంబీడింగ్ అయి ఉన్నాయి, వీటిని ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అంటే, ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ మెంబ్రేన్స్ కొన్ని ప్రోటీన్స్ చూడండి, ఇక్కడ ఛానల్స్ కింద సార్, ఒక ఛానల్ కింద ఈ ఛానల్స్ ని ప్రోటీన్ ఛానల్స్ అని పిలుస్తారు అనమాట, ప్రోటీన్ ఛానల్స్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ప్లాస్మా మెంబ్రేన్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇది ఇంటర్నల్ గా ఉన్నటువంటి సైటోస్కెలిటన్, ఇది అంటే ఇది సెల్ కి అవుట్ సైడ్ అనమాట, ఇది లోపల వైపు, కింద ఉన్నటువంటి సెల్ కి ఇన్సైడ్ అనమాట. ఓకేనా? సో ఓపెన్ స్టాక్ బయాలజీ వెబ్సైట్ నుంచి ఇమేజ్ తీసుకోవడం జరిగింది, రైట్. సో ఇప్పుడు ఫాస్ఫోలిపిడ్స్ ఏం చేస్తాయి చూద్దాం. సో ఫాస్ఫోలిపిడ్స్ ఇస్ ఎ లిపిడ్ మేడ్ అప్ ఆఫ్ గ్లిసరాల్ అండ్ టూ ఫ్యాటీ యాసిడ్ టెయిల్స్ అండ్ ఏ ఫాస్ఫేట్ లింక్డ్ హెడ్ గ్రూప్ బయోలాజికల్ మెంబ్రేన్ యూజువల్ ఇన్వాల్వ్స్ టూ లేయర్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్ దేర్ టెయిల్స్ పాయింటింగ్ టు ఇన్వర్డ్స్ అండ్ అరేంజ్మెంట్ కాల్డ్ ఫాస్ఫో లిపిడ్ బయోలేయర్. ఇది ఫాస్ఫోలిపిడ్ బయోలేయర్. హెడ్స్ అన్ని కూడా ఇవి, ఇవేమో ఇటువైపు లోపల ఉన్నటువంటి హెడ్స్, ఈ పైకి ఉన్నటువంటి హెడ్స్, మధ్యలో టైల్స్ ఉంటాయి, టూ లేయర్స్ లో ఉంటాయి, అందుకే లిపిడ్ బయోలేయర్ అంటే. ఓకే, కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ మనకి ఫ్యూజ్ అయిపోయి కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట కనపడుతుంది. ఎందుకు ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ అంటే, కొలెస్ట్రాల్ అనేటువంటిది మనకి ఫ్లూయిడిటీని కోసం ఉపయోగపడుతుంది, ఫ్లూయిడిటీ. సో మెంబ్రేన్ కి ఫ్లూయిడిటీ ఉంటుంది అనమాట. ఫ్లూయిడిటీ అంటే అర్థం ఏంటి, ఆ స్టిక్ట్ గా ఉండకుండా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సరే ఎందుకు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అని చూసినట్లయితే, ఫ్లెక్సిబుల్ గా అంటే అర్థం చెప్తాను మీకు చూడండి. మనం ఇప్పుడు ప్రహారీ గోడ కట్టుకున్నాం అనుకోండి, సో ప్రహారీ గోడ కట్టుకున్నప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలి మనకి, అయ్యా గేట్ కావాలి, ఒక గేట్ కావాలి కదా, ఇది ఒక ఛానల్ లేదంటే ఒక గేట్ అని అనుకోండి. సో ఒక గేట్ కావాలనుకోండి, గేట్ మనం ఒక ఫిక్స్ చేసాము, గేట్ ఫిక్స్ చేసిన తర్వాత అవి మూవ్ అయ్యేలా ఉండాలి గేట్, అంతే కదా. ఇలా డోర్ తీసుకుంటే డోర్స్ ఓపెన్ అవ్వాలి, మళ్ళీ డోర్స్ క్లోజ్ అయ్యేలాగా, మూవ్ అయ్యేలాగా ఫ్లెక్సిబుల్ గా మనకి ఆ గేట్ అనేటువంటి ఉండాలి. సో అలా ఫ్లెక్సిబుల్ గా గేట్ లేకుండా డైరెక్ట్ గా మీరు ఆ ప్రహారీ గోడకి డైరెక్ట్ గా వెల్డింగ్ చేసేస్తారు అనుకోండి, లోపల మనకి ఫిక్స్ చేసేస్తారు అనుకోండి. అలా ఫిక్స్ చేసేస్తే గేట్ పెట్టుకున్న ఉపయోగం ఏమున్నది, అది ఓపెన్ క్లోజ్ అవ్వదు అనమాట. సో ఎందుకోసం అది ఓపెన్ క్లోజ్ అయినప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఆ గేట్ కిని ఆ ప్రహారీ వాళ్ళకి మధ్యలో ఒక లివర్ అనేటువంటిది అరేంజ్ చేస్తారు, ఆ లివర్ వల్ల గేట్ ఓపెన్ క్లోజ్ అవడం అనేటువంటి జరుగుతుంది. అలాగే స్లైడింగ్ గేట్ అనుకోండి, స్లైడర్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఈ ఓపెన్ అవ్వాలి గేట్స్, ఓపెన్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి, మెంబ్రేన్స్ లో ఉన్నటువంటి గేట్స్ ఓపెన్ అవ్వాలి క్లోజ్ అవ్వాలన్నట్లయితే మనకి మెంబ్రేన్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దేని వల్ల వస్తుందంటే, ఆ ఫ్లెక్సిబిలిటీ కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది. సో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ అని ఉంటుంది, గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ వన్ అని ఉంటుంది. సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ వచ్చినప్పుడు గ్లూకోజ్ సెల్స్ లోకి రావాలనుకోండి, సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ గేట్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత లోపలికి గ్లూకోజ్ రావడం జరుగుతుంది. సో అలా ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతాయి, పింగ్ పాంగ్ మెకానిజం అని పిలుస్తాం, పింగ్ పాంగ్ మెకానిజం. పింగ్ పాంగ్ మెకానిజం ఏంటంటే, సో పైన ఛానల్ ఓపెన్ అయింది అనుకోండి, కింద క్లోజ్ అవుతుంది,
కింద క్లోజ్ ఓపెన్ అయింది అనుకోండి ఛానల్ పైన క్లోజ్ అవుతుంది అలా పైన క్లోజ్ అవడం కింద ఓపెన్ అవడం పైన క్లోజ్ అవడం కింద ఓపెన్ అవడం జరుగుతున్నప్పుడు అటు అటు ఇటు ఉన్నటువంటి ఈ లిపిడ్స్ ఏవైతే అవి మూవ్ అవ్వాలి మూవ్ అవ్వాలి అంటే మీకు సింపుల్ గా మీకు చూడండి ఇప్పుడు వాటర్ ఉన్నది వాటర్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి మీరు హ్యాండ్ ని మీరు వాటర్ లో పెట్టగలుగుతారు ఒక టబ్ తీసుకోండి టబ్ లో వాటర్ వేశారు సో వాటర్ వేసినప్పుడు వాటర్ లో ఒక కాయిన్ ఉండిపోయింది ఆ కాయిన్ మీరు తీయాలి కాయిన్ తీయాలనుకున్న మీరు వాటర్ లో హ్యాండ్ చేయి పెట్టి కాయిన్ తీసేయగలుగుతారు ఎందుకు తీసేయగలుగుతున్నారు ఆ వాటర్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంది అందుకే మీరు చేయి పెట్టగానే వాటర్ అటు ఇటు మూవ్ అవుతుంది అంటే మీరు చేయి పెట్టగానే ఏమవుతుంది వాటర్ యొక్క లెవెల్స్ ఏదైతే టబ్ లో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి మీరు చేయి పెట్టినప్పుడు ఎందుకంటే అటు ఇటు మూవ్ అయింది కాబట్టి అదే టబ్ లో మీరు కొద్దిగా జల్ తీసుకున్నారనుకోండి ఏదో సమ్ జల్ ఆ జల్లో కాయిన్ పడింది అప్పుడు కూడా మీరు చేపట్టి తీయగలుగుతారు అప్పుడు కూడా మీకు జల్ అటు ఇటు మూవ్ అవుతుంది సో అలా కాకుండా అదే టబ్ లో మీరు కాయిన్ వేసిన తర్వాత పైన సిమెంట్ వేసేసారనుకోండి సిమెంట్ తో కూడినటువంటి వాటర్ వేసేసారు సిమెంట్ చేసేసారనుకోండి అప్పుడు మీరు దాంట్లో మీరు చేయి పెట్టి కాయిన్ తీయగలుగుతారా ఎందుకంటే అక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు ఆ సిమెంట్ కి ఫ్లెక్సిబిలిటీ లేదు తీయలేదు అది బదులు కొడితే కానీ బయటకు రాదు యూజ్ అవుతుంది అదే అంతకు ముందున్నటువంటి జల్ కానీ వాటర్ కానీ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల కాయిన్ పెట్టి తీయగలుగుతారు మళ్ళీ వేయగలుగుతారు తీయగలుగుతారు వేయగలుగుతారు తీయగలుగుతారు సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మెంబ్రేన్ అన్నమాట అలాగే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంటే ఈ సెల్ఫ్ లేకి అయాన్స్ రావడానికి పోవటానికి మినరల్స్ రావడానికి పోవటానికి అలాగే ఏదైనా న్యూట్రియన్స్ రావడానికి పోవటానికి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది యూజ్ అవుతుంది అనమాట సో ఇంకేముంటాయని చూసినట్లయితే మనకు తెలిసి కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చెప్పాను ఈ కార్బోహైడ్రేట్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఫస్ట్ మనం ఫాస్ఫోలిపిడ్స్ చూద్దాం ఫాస్ఫోలిపిడ్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే హెడ్ అని చెప్పాను కదా హైడ్రోఫిలిక్ నేచర్ హెడ్ సో ఇది గ్లిజరాల్ ప్లస్ ఫాస్ఫేటమ్ ఇది హెడ్ బ్రౌన్ కలర్ సో ఇది హైడ్రోఫోబిక్ ఉన్నటువంటి టైల్స్ అవి రెండు కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ రెండోది మేబీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఓకే సో అది వాటర్ వైపుకి ఉంటుంది హైడ్రోఫోబిక్ అయితే వాటర్ ఫీరింగ్ కాబట్టి అవి లోపల వైపుకి ఇంటిగ్రేటెడ్ అయిపోతాయి సో ఇలాగా మనకి లిపోజోమ్స్ మిసెల్స్ ఫార్మేషన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ టైమ్ లో చెప్పాను లిపోజోమ్ చూడండి ఇది లిపోజోమ్ ఇక్కడ కూడా వాటర్ ఉండదు అండి ఇక్కడ కూడా సెంటర్ లో కూడా వాటర్ ఉండడం వల్ల హెడ్ సైడ్ కూడా ఇక్కడ లొకేట్ అయినాయి సో అవుట్ సైడ్ కూడా వాటర్ ఉంది ఇలా ఉన్నట్లయితే లిపోజోమ్స్ అంటాం మిసెల్స్ అంటే ఏంటంటే ఇంక లోపల వాటర్ ఉండదు లోపల అదర్ మెటీరియల్స్ ఏవైతున్నాయి అవి ప్యాకింగ్ అయిపోయి ఉంటాయి మనకి హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్నటువంటి హైడ్రోఫోబిక్ నేచర్ హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్నటువంటి మెటీరియల్ ఏదంటే లోపల ప్యాకింగ్ అయిపోయి హైడ్రోఫిలిక్ నేచర్ హెడ్స్ అన్ని కూడా బయటకు ఎలా లొకేట్ అవుతుంది మిసిల్స్ అని అంటాం లోపల ఏదైనా మెటీరియల్ ప్యాక్ చేసుకుని బయట ట్రావెల్ అవుతుంటారు మిసిల్స్ అని అంటాం అలాగే ప్రోటీన్స్ చూసినట్లయితే మనం రెండు రకాల ప్రోటీన్స్ ఉన్నాయి ట్రాన్స్ మెంబ్రేన్ ఆల్ఫెలిక్స్ అని చెప్పాను సో ఇది ట్రాన్స్ మెంబ్రేన్ ఆల్ఫెలిక్స్ అన్నట్లయితే చూడండి ఇది ప్రోటీన్ పోర్షన్ మనకి బయట కొద్దిగా ప్రోటీన్ పోర్షన్ కనపడుతుంది ఇంటిగ్రియల్ గానీ పెరిఫెరల్ గానీ అలాగే లోపల ఉన్న కొంత పోర్షన్ కనపడుతుంది అని ఇంటిగ్రియల్ ప్రోటీన్ అంటారు ఇలా లోపల మధ్యలో ఇంబెడింగ్ అయిపోయి ఇదంతా ప్లాస్మా మెంబ్రేన్ మధ్యలో ఇలా ఎంబెడింగ్ అయిపోయినట్టు దాని ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్ అంటాము బయటికి ఎలా ఫోకస్డ్ గా ఉంటుంది అని పెరిఫెరల్ ప్రోటీన్స్ అని అంటాం పెరిఫెరల్ ప్రోటీన్స్ అని అంటాం ఓకే సో ఇలాగా ఒక ఛానల్ గా ఒక ఆల్ఫాలిక్స్ ఉండొచ్చు లేదంటే త్రీ పాజిటివ్ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ కూడా ఉండొచ్చు ఓకే సో ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అంటే ఏం చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా దేర్ నేమ్ సజెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద మెంబ్రేన్ ఇంటిగ్రేటెడ్ అంటే ఎంబెడింగ్ అయిపోతాయి మధ్యలో ఎంబెడింగ్ అయిపోతాయి ఓకే పెరిఫెరల్ అంటే బయటకు ఉంటారు చూడండి ఇక్కడ ఇది ఇంటిగ్రల్ మెంబ్రేన్ ఇది ఇంటిగ్రల్ మెంబ్రేన్ అంటే ప్రోటీన్ ఇంటిగ్రల్ ప్రోటీన్ ఇది ఇంటిగ్రల్ ప్రోటీన్ ఇది ఇంటిగ్రల్ ప్రోటీన్ ఇది బయటకు ఉన్నది పెరిఫెరల్ ప్రోటీన్ అన్నమాట ఓకే రైట్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్ ఎందుకు యూజ్ అవుతాయి చూసినట్లయితే మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటంటే రిసెప్టర్స్ అనమాట మోస్ట్లీ రిసెప్టర్స్ అనే యాంటిజెన్ ప్రెజెంటేషన్ అనమాట అంటే ఒక మెంబ్రేన్ మీద ఒక సెల్ ఇది కొన్ని మనం ఏంటంటే సెల్ఫ్ యాంటిజెన్స్ అని పిలుస్తాం సెల్ఫ్ యాంటిజెన్స్ సెల్ఫ్ యాంటిజెన్స్ అంటే మనకు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఇమ్యూన్ సిస్టమ్ మన ప్రొటెక్షన్ చేయడం కోసం యాంటీబాడీస్ తో తిరుగుతూ ఉంటుంది కదా సో యాంటీబాడీస్ తోటి మొత్తం సెర్చ్ చేస్తున్నప్పుడు స్కానింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి మన ఓన్ సెల్స్ కూడా స్కానింగ్ చేస్తున్నప్పుడు ఫారిన్ పార్టికల్ కింద స్కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఫారిన్ పార్టికల్ ఇది అనేది స్కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ అలా అవకాశం లేకుండా మన సెల్స్ ఏం చేస్తాయంటే ఓన్ సెల్ ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సెల్ తీసుకున్నాను అనుకో లివర్ సెల్స్ దగ్గరికి ఒక యాంటీబాడీ వచ్చినది మన మన బాడీలో తయారైన యాంటీబాడీ లివర్ సెల్స్ దగ్గరికి వచ్చింది అనుకోండి సో లివర్ సెల్ ని అటాక్ చేయడానికి యాంటీబాడీ వచ్చిందనే లివర్ సెల్స్ ఏమని చెప్తాయి సో నేను హెపాటిక్ సెల్స్ ని నేను ఈ బాడీకి సంబంధించిన సెల్ ని నేను బయట నుంచి వచ్చినటువంటి సెల్ కాదు ఈ బాడీకి సంబంధించినటువంటి సెల్ ని అని చెప్పేసి విషయాన్ని ఎలా చెప్తాయంటే
ప్రజెంటేషన్ ఆఫ్ సెల్ఫ్ యాంటిజెన్స్ అనమాట. సెల్ఫ్ యాంటిజెన్స్ అంటే కొన్ని యాంటిజెన్స్ అంటే కొన్ని గ్లైకోప్రోటీన్స్ మెంబ్రేన్ మీద ఫోకస్ చేస్తాయి అనమాట, ఎక్స్పోజ్ చేస్తాయి అనమాట. ఎట్లాగా? మనకు ఐడి కార్డ్ లాగా చూడండి. సో మనం మీరు కాలేజ్ లోపల గేట్లకు ఎంటర్ అయినప్పుడు, సో మీరు కాలేజ్ ఐడి కార్డ్ వేసుకొచ్చారు అనుకోండి, కాలేజ్ యూనిఫామ్ వేసుకొచ్చారు అనుకో, సో మనం కాలేజ్ స్టూడెంట్ అనేది రికగ్నైజేషన్ ఎలాగ అవుతుందో అలాగా సెల్ మెంబ్రేన్ మీద కొన్ని యాంటిజెన్స్ ప్రజెంటేషన్ చేయడం ద్వారా ఇది ఓన్ సెల్ అని చెప్పేసి రికగ్నైజ్ చేస్తుంది. ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్ మ్యూటేషన్స్ వల్ల కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, మీరు ఎప్పుడైతే చూడండి ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఇచ్చారు, యూనిఫామ్ వేసుకురారు, ఐడి కార్డ్ వేసుకురారు, అప్పుడు మీరు మీరు నాకు తెలిసినా సరే బయట వాళ్ళకి ఎలా కనబడుతుంది, సో నాన్ మన కాలేజ్ స్టూడెంట్ గా వేరే కాలేజ్ స్టూడెంట్ గా కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే మన బాడీలో కూడా కొన్ని ప్రోటీన్స్ అనేటువంటివి మ్యూటేట్ అవడం వల్ల కావచ్చు, లేదా కన్ఫ్యూజన్ అవడం వల్ల కావచ్చు, ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇది ఒక ఫారెన్ పార్టికల్ కనుక ట్రీట్ చేస్తే దాని డ్యామేజ్ జరుగుతుంది, దాని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తాం. అలా జరగకుండా ఈ గ్లైకోప్రోటీన్స్ అనేటువంటి అవి యాంటిజెన్ ప్రెజెంటేషన్ కోసం, అలాగే రిసెప్టర్స్ కోసం ఉపయోగపడతాయి. రిసెప్టర్స్ లాగా ఇవి కార్బోహైడ్రేట్స్ అనేవి, గ్లైకోప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మెమ్రైన్ ఫ్లూయిడిటీ అనేది ప్రాపర్టీ అనమాట మనకి, ఒక డైనమిక్ ప్రాపర్టీ, ఇట్స్ అ డైనమిక్ ప్రాపర్టీ. ఎందుకోసం ఈ మెమ్రైన్ ఫ్లూయిడిటీ ఉందంటే బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్, మోస్ట్లీ ద రీజన్ ఇస్ కొలెస్ట్రాల్, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, స్టైల్స్, ఫాస్ఫోలిపిడ్స్ ఇంపార్టెంట్ డేటా. ద ప్రాపర్టీ ఆఫ్ మెమ్రైన్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్లూయిడ్, హౌ ఫ్లూయిడ్ ఇస్ ఇట్, ఈస్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ హ్యావ్ నో డబుల్ బాండ్, సాచురేటెడ్ విత్ హైడ్రోజన్ సో దే ఆర్ రిలేటివ్లీ స్ట్రైట్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఆన్ అదర్ హ్యాండ్ అగైన్ ఇన్ వన్ ఆర్ మోర్ డబుల్ బాండ్స్ ఆఫ్టర్ రిజల్టింగ్ బెండ్ ఆర్ బ్రేక్. ఓకే, సో అలాగా అన్సాచురేటెడ్ అవడం వల్ల కొన్ని బ్లెండ్ అవుతున్నాయి అన్నారు. సో దాన్ని బట్టి కూడా మనకు ఫ్లూయిడిటీ రావడం జరుగుతుంది. అలాగే మనకు దాంట్లో ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో కొలెస్ట్రాల్ కూడా ఫ్లూయిడిటీకి రీజన్ అవుతుంది అన్నమాట. ఓకే రైట్, చూడండి కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో కొలెస్ట్రాల్ కూడా మనకి కొలెస్ట్రాల్ ఇంక్రీజెస్ ద ఫ్లూయిడిటీ బై కీపింగ్ ఫాస్ఫోలిపిడ్స్ from packing tightly together. Okay, where the high the temperature, it actually reduce the fluidity. So temperature equivalent like that, it reduce the fluidity. High temperature of fluidity and it reduce or tagutunna. In this way, cholesterol expands the range of temperature at which the membrane maintains the function, the healthy fluidity. So apde em avutundi, temperature ni manaku reduce aitundi, so fluidity ni healthy ga unchadam kosam, membrane healthy ga unchadam kosam cholesterol untundi ikkada use avutundi. ఓకే, సో ద కాంపోనెంట్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, కాంపోనెంట్స్ లొకేషన్, ఫాస్ఫోలిపిడ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది మెంబ్రేన్, ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓకే, కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ బిట్వీన్ ద హైడ్రోఫోబిక్ టైల్స్ మెంబ్రేన్, ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి, ఇంటిగ్రల్ ప్రోటీన్స్ లిపిడ్ బయలేయర్ మెంబ్రేన్ ఎంబెడింగ్ అయిపోయి ఉంటాయి అనమాట, మధ్యలో ఉంటాయి. పెరిఫెరల్ ప్రోటీన్స్ అవుటర్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ మీద ఉంటాయి. కార్బోహైడ్రేట్ అటాచ్ ద ప్రోటీన్స్ ఆర్ లిపిడ్స్ అండ్ ద ఎక్స్ట్రా సెల్యులర్ సైట్ మెంబ్రేన్ బయట వైపు లోపల బయట వైపుకి మనకి ప్రోటీన్స్ కానీ అలాగే లిపిడ్స్ కానీ అటాచ్డ్ గా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా కనిపించేటువంటి ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ అనమాట, ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్ నేచర్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది క్లాస్ రికార్డింగ్ సో క్లాస్ రికార్డింగ్ అనేది దీన్ని వీడియో కూడా పంపుతాను మీకు, సో చూడండి. సో అందరూ కూడా అటెండెన్స్ ప్రజెంట్ సార్ అని చెప్పి చాట్ బాక్స్ లో పెట్టుంటారు. ఓకే, సో ఎవరో పెట్టినట్లయితే ఇప్పుడన్నా సరే ఒకసారి ప్రజెంట్ సార్ అని పెట్టండి. ఓకే, టేక్ కేర్ సార్.